ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ లో ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఈడీ సిబిఐ అధికారులు కవితను అరెస్ట్ చేయగా తనకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో ఆమె పెట్టుకున్న పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈడీ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 9న కవిత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సిబిఐ కేసులోనూ సిబిఐ అరెస్ట్, రిమాండ్ ను, ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మరో 2 పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ నెల 10న ఈడీ కేసులో, 16న సిబిఐ కేసులో కవిత పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం వేర్వేరుగా విచారణ జరిపింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలపాలని దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేయడంతో విచారణ జరగనుంది.